ఈరోజు ఎనభై వయసు దాటినా కూడా ఎంత సంతోషంగా ఉంటారు చూడండి. మరి చాలా మంది 60-70 ఏళ్ళు వచ్చేసరికి మేము వయసు అయిపోయిందని చెప్పేసి ఇంట్లో కూర్చుంటుంటారు. ఎవరన్నా మీరు చూడండి, ఎవరన్నా ఇళ్ళకి వెళ్తే ఈ మధ్య ఒక గొప్ప ఇంజనీర్, ఆయన బాంబేలో చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు అనమాట. రిటైర్ అయ్యి వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. ఆయనకు ఒక 65 ఏళ్ళు. మొన్న ఈ మధ్య మేమిద్దరం ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన కొబ్బరి మట్టలు పడిపోయిన ఈనలు తీస్తా ఒక చీపురు కట్ట తయారు చేస్తున్నాడు అనమాట. అంటే మీరు చూడండి ఆయన ఇంకా ఎంత గొప్పగా సమాజంలో ఎంత గొప్పగా ఎంతో మందిని తీర్చిదిద్దొచ్చు. సమరం గారు 80 వయసు దాటిన తర్వాత కూడా ప్రొద్దున లెగిస్తే ఈరోజు చూడండి మార్నింగ్ 5 గంటలు లేచారు. మొన్న 3 రోజులు ఢిల్లీలో వరల్డ్ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేసి నిన్న రాత్రి వచ్చారు. మరి పొద్దున్నే లేవగానే సర్జరీ చేశారు, హాస్పిటల్లో ఒక పేషెంట్ సర్జరీ చేసి ఇమీడియట్లీ ఇటు వచ్చేసారు. కలెక్టర్ గారితో కలిసి ఇక్కడ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వెళ్తారు హాస్పిటల్కి వెళ్తారు, చక్కగా 4 గంటల వరకు పనిచేస్తుంటారు. అక్కడ మళ్ళా ఒక కొంచెం ఏదో తినేసేసి రెడ్ క్రాస్ కి వస్తారు. అట్లా ఎంత ఆనందంగా గడుపుతారంటే ప్రతిరోజు కూడా ఆయన చూస్తుంటే అసలు ఇంక 100కి ఒక్క రోజు కూడా తక్కువ ఉంటారని నేను అనుకోవట్లేదు. మరి ఆయన తినే ఆహారం మనం చాలా సింపుల్ అనమాట, వెజిటేరియన్ ఫుడ్. ఆయన జీవితంలో నాన్ వెజిటేరియన్ అనేది ముట్టలేదు, ఒక ఎగ్ కూడా ఆయన తీసుకోలేదు. చాలా సింపుల్ ఆయన ఫుడ్ చూస్తే మనం ఇంత తక్కువ దీన్ని ఎట్లా బతుకుతారు అనిపిస్తుంది. కానీ కేవలం ఆనందం సంతోషం ఆయన బతికిస్తున్నాయి అనిపిస్తుంది. అసలు ముందు చెప్పాలి, సీఆర్ రెడ్డి గారు పక్కన ఎవరు కూర్చున్నా వాళ్ళకి 3 అలా అలా అలాగే చూడండి, ఎలా ఉందో అలా అలా చూడండి, ప్రశాంతంగా ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం అవి అల్లకల్లోలో ఉంది, దేంట్లో హృదయంలో. ఆ హృదయంలో ఒక ఉండేది గుండె కొట్టాడుతుంది అంటారు, ఆ గుండె కొట్టాడుతా గొలుసులో కొట్టాడుతానని అంటే అంటారు. కానీ ఈ గుండె ఇక్కడ కొట్టాడుతుంది, కళ్ళవుతాడైనా అందులో ఎంత నిజంగా మా ఇద్దరి మధ్య అనుబంధం మాత్రం అభేద్యం అనమాట. మీరు సేవా కార్యక్రమంలో ప్రతిరోజు కూడా మరి ఎంత డాక్టర్ గా బిజీగా ఉన్నా కూడా సేవా కార్యక్రమాల్లో ప్రతి నిత్యం పాల్గొంటూ ఉంటారు. మీరు డాక్టర్ గా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉందా, సేవా కార్యక్రమంలో చేయడం వల్ల ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉందా? డాక్టర్ గా ఎంత సాటిస్ఫాక్షన్ ఉందో, నేను డాక్టర్ గా ఉన్నా తీసుకొచ్చి సేవా కార్యక్రమాల్లో అన్వయించి చేయడం వల్ల మరింత సాటిస్ఫాక్షన్ ఉంది. కేవలం ఒక డాక్టర్ గా ఉన్నా ఇంత ఉండేది కాదేమో. నా యొక్క వైద్య సేవల్ని సేవా కార్యక్రమాలకు అన్వయించి వాటి ద్వారా నేను సర్వీస్ ఇవ్వడం వల్ల నాకు ఇంకా ఆనందం. నేను సర్వీస్ చేయడంలో కలిసిపో నాకు చాలా ఒక సేవ చేయడంలో ప్రతి వాళ్ళకి మన మానవ ధర్మం ఉంటుందండి, మానవ ధర్మం సేవ, అది మాత్రం కావాలి. సేవ, మానవత్వం, ప్రేమ, ఆత్మీయత. మీ మనసులో ఎప్పుడు అసలు పాజిటివ్ అది చెడు ఎప్పుడు కూడా అసలు చెడు రెండో వాళ్ళు చెడు కలుగుతారు. వాళ్ళు పైకి రావాలి, వాళ్ళు పైకి వస్తుంటే అబ్బాయి ఎంత పైకి వచ్చారు సంతోషించారు, వెళ్ళి అభినందించండి. ఎవ్వరైనా పైకి వస్తుంటే వెళ్ళి అభినందించండి, చాలా పైకి. అసలు రెండో నెగిటివ్ థాట్ అని మనసులో రాకూడదండి, దయమే చెబుతాను మనసులో రాకూడదు. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాక్షన్, అంత పాజిటివ్గా ఉండాలి. ఉంటే వాళ్ళు చాలా హాయిగా ఉంటారండి, చక్కగా ఉంటారు. ఎవరైతే పాజిటివ్గా ఉంటారో వాళ్ళకి శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ చావు తెలియదు, ఫీల్ గుడ్ హార్మోన్స్. ఎవరైతే మంచిగా ఆలోచిస్తారో, ఎదుటి వాళ్ళ గురించి మంచి ఆలోచిస్తారో వాళ్ళు మాత్రం చాలా తగ్గ ఉంటారు. నేను నా విషయం అని నేను చెప్తాను, నేను ఎవరిని చూసి అసూచను, ఎవరిని చూసే పైకి రావాలంటాను, ఎదురు చూసి వాళ్ళని పైకి రావాలంటే నన్ను రావాలని చెప్తాను. వాళ్ళకున్న సామర్థ్యం మీరు చెబుతున్నారు, వాడిని పైకి వస్తున్నాడు అనుకోండి, వాడిని మనం తిట్టుకున్నా వాడు ఆవిడ వాళ్ళ శక్తి వాడు ఉంటుంది, వాడు తప్పుడు పైకి వస్తాడు. వాడు మీరు అనలేరు ఎవరి శక్తిని ఎవడ ఆపలేదు. ఇంకే విన్నదాన్ని ఇంకా అభినందించండి, అభినందిస్తే అది ఇంకా పైకి వెళ్తాడు, మంచి చేస్తాడు, మీకు కూడా చక్కగా ఉంటాడు. అంచేత అందరూ ఆ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థాట్, పాజిటివ్ యాక్షన్ ఉంటే చక్కగా ఉంటారు. మరి పొద్దున మీరు ఆల్మోస్ట్ 5 గంటలకు లేచి సర్జరీలు చేసి 4 గంటల వరకు ఓపీలో ఉంటారు కదా, మళ్ళా మీరు 4 గంటల నుంచి 6 గంటల వరకు రెడ్ క్రాస్కి వచ్చి సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తుంటారు. మరి ఈ రోజంతా అలసిపోయి మళ్ళా ఈ సేవా కార్యక్రమం ఎట్లా మీరు చేయగలుగుతున్నారు? మీరైనా నేనైనా సరే మన పని అంతా చేసి చేంజ్ ఆఫ్ వర్క్ ఎప్పుడు కూడా గివ్స్ వండర్ఫుల్ రిలీఫ్ అండి. మరి అక్కడ కూడా బిజీగా ఉన్నా, చాలా బిజీగా ఉన్నాను. అయినప్పటికీ ప్లీజింగ్ ఉన్నాను, చక్కగా హ్యాపీగా ఉన్నాను. అంటే మనిషికి ఉన్నదాంటి అంటే రోజు మనం ఇలా బయటకి అక్కడ పోవడం కనుక ఉన్నదాంటి సేవ చేయడం మనకు తక్కువ రావాలి. ఎదుటివాడు బాగుపడుతుంటే
వాళ్ళు మన వాళ్ళు హాయిగా ఉంటే వాళ్ళు చూసి చక్కగా మీరు ఉన్నారు ఎస్కేసీ చిరుదల పిల్లలు చూడండి ఇలా పట్టుకుని చూసింది మీకు లోపల ఎంత మీరు టచ్ చేస్తారో ఆ టచ్లో వస్తుంది మీకు కావాల్సినంత డాపమిన్ ఎక్కడ రమరాజు మీకు ఏ మందు ఇవ్వదు కేవలం ప్రేమగా ఆప్యాయతగా ఇలా టచ్ చేసి తాను వెంటనే సెకండ్స్ డాక్యుమెంట్స్ డాప్ మూడు ఎలివేటర్ ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం లేదా లవ్ హార్మోన్స్ అంటాం ఈ లవ్ హార్మోన్స్ అసలు ఎంత మనిషి మంచేస్తాయండి సెకండ్స్ కరెంటు స్పార్క్ లైట్ స్విచ్ లైట్ అలా వస్తుంది ఆ జనం తెలుసుకుంటే అంతకంటే యూ సర్వీస్ థింక్ గుడ్నెస్ ఆఫ్ అదర్స్ సేవ చేయండి ఆ సేవలో ఆనందం పొందండి మీ కృషి నమ్ముకోండి మీ కృషి నమ్ముకుని ఎదుటి వారికి సహాయం చేయండి ఆ సహాయంలో ఆనందం పొందండి ఎంత ఆనందం అండి బాబు ఎదుటి మీరు చూడండి అసలు మిమ్మల్ని నేను చూస్తుంటే మీరు ఎంత చక్కగా అది తీసుకుని మాట్లాడుతుంటే ఆ పిల్లలు ముచ్చి చూడకపోతారు మీరు ఆ బాల దీవెనలే బ్రహ్మ దీవెనలే అన్నట్లుగా అది మీకు అంతకుముందు మూడు ఎలివేషన్ అయిపోతుంది అంచేత సేవలోనే వస్తుంది ఆ సేవ అనేది మానవ సేవ మానవుని అభ్యున్నతి కోసం అనుకోండి చక్కగా జరుగుతుంది.